श्री कोट्ला विजय भास्कर रेड्डी गारी मृति पट्ल कांग्रेस शासन सभा पक्ष तरफ मा प्रगाढ़ संतापान राजकीयाल्लो चाला अरुदैन व्यक्ति श्री कोट्ला विजय भास्कर रेड्डी गारु पेद्दायनगा ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి తనదైన శైలిలో ఓ పటిష్టమైన నాయకత్వాన్ని ఇచ్చిన విలక్షణమైన వ్యక్తి శ్రీ కోట్ల విజయవాస్కర్ రెడ్డి గారు స్వాతంత్ర సమర యోధుడిగా కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి విద్యాభ్యాస దశ నుంచి స్వాతంత్రం పట్ల స్వాతంత్ర पूर्ति तो आयन मूड सार्लु लाठी देबल दिन्ना मनिषि अध्यक्ष समाजंलो चाला मंदी पुड़ुतुंटारु प्रपंचंलो चाला मंदी चच्चिपोतूने उंटारु कानी चच्चिपोयिन तर्वात कूडा केवलं कोंतमंदि गुणगणाले वारिनि विशिष्ट वारिकि ओक विशिष्टमैन स्थानान्नि कल्पिस्तायि కోట్ల విజయ భాస్కర్ రెడ్డి గారు 45 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో వివిధమైన పదవులు అలంకరించారు 1955వ సంవత్సరంలో మొట్టమొదటిసారి శాసనసభ్యుడిగా అయిన తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ గాను మంత్రి గాను కేంద్ర మంత్రి గాను ఈ రాష్ట్రంలో రెండు సార్లు ముఖ్యమంత్రి గాను చాలా రకాలైన పదవులను అలంకరించారు తానెప్పుడు ఏ పదవిలో ఉన్నా తన వల్ల పదవికి వన్ వచ్చింది తప్ప ఆ పదవి వల్ల తానేదో లబ్ధి పొందిన చరిత్రమటుకు ఆయన గారికి లేదు ఇవాల్టికి కూడా కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని తలుచుకుంటే అనుకుంటే ఆయన ఆనెస్టీ ఆయన ఇంటిగ్రిటీ 10 మందికి మార్గదర్శకం అయ్యే పరిస్థితుల్లోనే ఉంటాయి తప్ప మరొక అధ్యక్ష 1982వ సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఆయన కేబినెట్ లో మంత్రిగానే ఉన్నా ఇవాల్టి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కేబినెట్ లోనే ముఖ్యమంత్రిగానే ఉన్నారు మంత్రిగానే ఉన్నారు ఫైన్ అధ్యక్ష ఆయన గురించి చాలా స్పష్టంగా అందరికి తెలిసిన విషయం ఏమిటంటే ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం ఆయనతో మనం ఒక విషయాన్ని మాట్లాడుతాం అంటే లోపల ఏదైనా పెట్టుకొని బయటికి మరొకటి చెప్పి అవతలి వాడిని మోసగించే పరిస్థితి మటుకు ఏ ఒక్క రోజు ఏ ఒక్కరికి ఆయనలో కనపడదు అటువంటి విలక్షణమైన వ్యక్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు తన 82వ సంవత్సరంలో పరమపదించి ఈ రాష్ట్రంలో ఓ ప్రత్యేకమైన చరిత్రగల వ్యక్తిగా నిలిచిపోతాడంటంలో నాకు ఏ విధమైన అనుమానం లేదు అధ్యక్ష ఆయనతో పాటు నాలుగు సార్లు అనుకుంటాను లోక్సభలో ఉన్నా ఆయన గారైతే 6 7 9 10 11 12 12వ లోక్సభలో 6 సార్లు లోక్సభ సభ్యుడిగా ఉన్నారు ఆయన గారి రాజకీయ చరిత్ర మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి మనందరి హృదయాల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజల హృదయాల్లో కూడా శాశ్వతంగా నిలిచిపోగలిగిన వ్యక్తిత్వం ఆయనది ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా రైతుల పట్ల రైతాంగం పట్ల రైతు కూలీల పట్ల ఓ ప్రత్యేకమైన ప్రేమ ఆయన చేసిన ప్రతి పనిలోనూ కనపడేది ఇరిగేషన్ విషయాల్లో సేద్యపునీటి రంగంలో ఆయనకున్న నాలెడ్జ్ చాలా గొప్పది ప్రత్యేకంగా ఈ రాష్ట్రానికి సంబంధించిన రైతులు రైతు కూలీలు ఆర్థిక సాంఘిక సామాజిక ప్రయోజనాలు పొందాలి అంటే గ్రామ సీమలు అన్ని విధాలుగాను ముందుకు రావాలి అనే ఒక ప్రత్యేకమైన నమ్మకం ఉన్న వ్యక్తి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన గారి జీవిత చరిత్ర చూస్తే మొదటి నుంచి చివరి దాకా ఆ విలక్షణమైన స్వభావం కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది
ఇవాళ ఆయన లేకపోవడం మనందరికీ చాలా బాధాకరమైన విషయం. ఆయన గారు లేకపోయినా ఆయన గారి వ్యక్తిత్వాన్ని మనందరం ఆదర్శంగా తీసుకొని ఆయన ఏ సిద్ధాంతాల కోసమై పోరాడారో ఆ సిద్ధాంతాల పట్ల ప్రత్యేకమైన శ్రద్ధాశక్తులతో మనందరం కూడా కృషి చేసి ఆయన ఆత్మకు శాంతి కలిగించవలసిన అవసరం ఉంది. ఇవాళ ఆయన లేకపోయినా ఆయన కుటుంబానికి మా ప్రగాఢమైన సానుభూతి తెలుపుతూ ఆయన చిరస్మరణీయంగా ఈ రాష్ట్రంలో నిలబడేటట్టు కేసీ కెనాల్ కడప కర్నూల్ కెనాల్ ఆయన పేరుతో పెట్టడం అనేది చాలా బాగా ఉంటుందని నా ఆలోచన. కారణం ఆయన గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కేసీ కెనాల్ మోడర్నైజేషన్కు దాదాపు 400 కోట్ల రూపాయలతో ప్రత్యేకమైన జపాన్ రుణాన్ని తీసుకొచ్చి ఆ కార్యక్రమం మొదలుపెట్టించడం కూడా జరిగింది. కాబట్టి ముఖ్యమంత్రి గారిని కోరుతున్నా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఆయన స్మృతి శాశ్వతంగా ఉండిపోయేటట్టు కేసీ కెనాల్ నిజంగా కోట్ల కాలువగా పెట్టాలని, నామకరణం చేయాలని, ఆయన స్మృతికి శాశ్వతంగా మనందరము కూడా ఆయనకు రుణపడి ఉండేటట్టు వ్యవహరించాలని మరొక్కసారి ముఖ్యమంత్రి గారిని కోరుతూ, ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్లో మంత్రిగా ఉన్న విషయాన్ని కూడా ప్రత్యేకంగా ఈ సభకు గుర్తుకు తెస్తూ సెలవు తీసుకుంటున్నాను.